సౌందర్యలహరీ నలభై మూడవ శ్లోకము సర్వకార్య జయం పలుకుబడి అభివృద్ధిచందటకు ధునోతుధ్వాతులదళితే ఘనస్నిగ్ధ శ్లక్ష్ణం చికరనికురువ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో తాత్పర్యం అప్పుడే వికసించిన నల్ల కలువ వలెను నల్లని మేఘములవలే దట్టముగా ఉండి సుకుమారమై ఉన్న నీ కేశములను ముడి మా అజ్ఞానము అనుబడు చీకటిని పారద్రోలును వాటి నుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును జప విధానము నైవేద్యము ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై రోజులు జపం చేస్తూ పాల అన్నం వండిన అన్నం పప్పు తేనె నివేదించినచో సర్వకార్యములయందు జయము సంగమునందు పలుకుబడి కలుగును అని చెప్పబడింది